ఈ నెల పదవ తేదీన జనసేన మచిలీపట్నంలో ముప్పై నాలుగు ఎకరాల్లో భారీ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అసలు ఈసారి జనసేనని వ్యూహం ఏంటి ఇప్పటంలో ఇప్పుడు కూల్చివేతలు కూడా మచిలీపట్నంలో జరుగుతున్న సభకు ఇబ్బంది కలిగించేలాగా చేస్తున్న వైసీపీలో ఒక భాగమేనా అన్న విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉంది ఇప్పుడు ముప్పై నాలుగు ఎకరాల్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు కదా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అంటే వాస్తవంగా ఇది పదవ పదవ సభ ఆవిర్భావ సభ జనసేన జనసేన పార్టీ ఏర్పాటు చేయటం ఒక హిస్టరీ ఎందుకంటే ఇవాళ పూర్తిగా అవినీతి మయమైపోయింది రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పాలంటే మరి ఎలాంటి పరిస్థితుల్లో ఒక నిజాయితీ పరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక నీతిగా ప్రవర్తిస్తాం అదేవిధంగా అవినీతికి దూరంగా ఉంటాం అవినీతిని అంతం చేయటం చేస్తానని చెప్పేసి ఆయన ఆ పంతం పడుతాం మరి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు మనం తీసుకుంటే నీతికి అవినీతికి జరిగేటువంటి మహా పోరాటం అనుకోవాలి రేపు జరగబోయేటువంటి పదవ ఆవిర్భావ సభ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏ సమావేశం పెట్టినా కూడా దానికి కార్యకర్తలు అందరూ కూడా ఒక సైనికులుగా వేరే మహిళలు కానీ అందరూ కూడా అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే ఇది బహుజనులకు రాజ్యం రావాలంటే రాజ్యాధికారం రావాలంటే అది జనసేనతోనే సాధ్యంగా మట్టికి అన్ని వర్గాలు కూడా ఇవాళ జనసేనకి పెద్ద ఎత్తున మత్తిస్తున్నారు మచిలీపట్నంలోనే ఎందుకు ఈ సభ నిర్వహిస్తున్నారు దీని వెనక ఏమన్నా వ్యూహాలు ఉన్నాయంటారా ప్రత్యేకించి వ్యూహాలు ఏమి లేవు గతంలో ఇప్పటంలో సభ ఏర్పాటు చేస్తారు మీకు తెలుసు ఇప్పటింలో సభ ఏర్పాటు చేసినప్పుడు అది చాలా చిన్న విలేజ్ అనమాట ఒక హండ్రెడ్ ఒక హండ్రెడ్ హౌసెస్ ఉండేటువంటి చిన్న విలేజ్ అది థర్టీ ఫీట్ రోడ్డు కూడా ఉండదు అన్నమాట ఆ గ్రామం వెళ్తాను అభివృద్ధి డెవలప్మెంట్ పేరుతో అడుగుల రోడ్డు విస్తరించాలి అని చెప్తుంది డెబ్బై కాదు దగ్గర దగ్గర హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంటున్నారు అది కేవలం జనసేన పార్టీకి ఆ రోజు సభ ఏర్పాటు చేయడానికి అక్కడ ఒక పది ఎకరాలు స్థలం ఇవ్వటం జరిగింది ఆ స్థలం ఇచ్చారని ఆ గ్రామస్తుల మీద పూర్తి స్థాయిలో కక్షలో కక్షా కార్పణ్యాలతో వాళ్ళ మీద ఇళ్ళు కూల్చివేయటము వాళ్ళని బెదిరించడము అనేక రకాల స్కీమ్స్ని మేము కట్ చేయడం కొంతమందికి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసింది కక్ష సాధన చర్యల్లో భాగంగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆల్ రామకృష్ణారెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా కొమ్ముక్క కేవలం అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం బలిజ సామాజిక వర్గాలని ఇబ్బంది పెడతానికి ముఖ్యంగా అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హౌసెస్ కూడా కూల్చివేయటం జరిగిందన్నమాట అది కేవలం కక్ష సాధింపు చర్య ఎందుకంటే మీకు పక్కన ముందు కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ధనంతో దగ్గర దగ్గర పది కోట్లతో అక్కడ ఒక ఆఫీసులో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దాన్ని కూల్చేసారు కూల్ చేసిన తర్వాత దాని పక్కన కూడా ఒక ఇరవై హౌసెస్ ఇవన్నీ గెస్ట్ హౌస్లా కట్టుకున్నారు కొంతమంది కబ్జాలు చేశారు నేను అవి మొత్తం కూడా నేను కూల్చివేస్తాను అక్రమ అక్రమ ఉన్నాయి ఆక్రమణలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పటం సజ్జల రామకృష్ణ చెప్పడం జరగడం చెప్పడం తర్వాత వాటిని కోల్చుకుపోగా ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి పుట్టంలో అక్కడికి వచ్చి వాటిని కోల్చడం అంటే కేవలం కక్ష సాధింపు చర్య తప్పితే వేరే లేదనమాట ఇక్కడ ఏదైతే మెయిన్ హైవే మీద మన రాజధానికి వెళ్ళడానికి కరకట్ట మీద ఉన్నటువంటి ఆక్రమణ విషయంలోనే సైలెంట్గా ఉన్నారు దాంట్లో అనేక పార్టీల రాజకీయ నాయకులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు అంటే వాళ్ళకు అనుకూలంగా అక్కడ ఉండి ఇక్కడేమో పేదవాళ్ళు అంటే రికార్డుతే కానీ డొక్క అన్నటువంటి పేదవాళ్ళు ఉన్న చోటేమో హండ్రెడ్ ఫీట్ రోడ్ అని చెప్పేసి అక్కడ అక్కడ కక్షాదింపు చర్యలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రేపు మచిలీపట్నంలో జరిగేటువంటి సభకు కూడా అడ్డంకులు కల్పించి వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా ఒక డ్రామా ప్లే చేశారు ప్రజలు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి బెదిరింపులకి భయపడే పరిస్థితుల్లో ఎవరు లేరు ఇవాళ ఏ స్థాయికైనా వెళ్ళి ప్రభుత్వాన్ని చేసేటువంటి తప్పులని ప్రభుత్వాన్ని చేసేటువంటి అవినీతిని అడ్డుకోవటానికి ప్రజలంతా కూడా అయ్యారు రేపు డెఫినెట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వీరు చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా రేపు శిక్ష వేయడం జరుగుతుంది ఇప్పుడు మచిలీపట్నంలోనే ముఖ్యంగా అక్కడ సభ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం కూడా అక్కడ కాపు నేతలని టార్గెట్ చేస్తూనే పవన్ కళ్యాణ్ అక్కడ సభ నిర్వహిస్తున్నారు అంటున్నారు ఒకవైపు చూస్తే పేరుని నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీలో ఉన్న నేతలు గుడివాడ అమర్నాథ్ కావచ్చు వీళ్ళందరినీ టార్గెట్ చేయడానికే అక్కడ సభ నిర్వహిస్తున్నారు అనుకోవచ్చు అంటారా లేదండి ఇదంతా కూడా మహాకుట్ర కాపు సంఘం నేతలు కాదు వాళ్ళు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏమీ కాపు సంఘాల్లో పనిచేయలేదు కాపు సంఘానికి సెక్రటరీ కాదు ప్రధాన కార్యదర్శి కాదు లేదా అధ్యక్షులు కాదు వాళ్ళు ఈ సామాజిక వర్గానికి మాత్రమే సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి ఒక ఐదారు మంత్రి పదవులు ఇప్పించి ఇచ్చి వాళ్ళని పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా దోషణలు చేయటము అవమానపరచడము క్యారెక్టర్ అశాసిన చేయటము ఇదంతా కూడా ఒక పథకం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు దాని యొక్క పర్యావసానం ఆయనకి రేపు ఎన్నికల్లో డెఫినెట్గా కూడా తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండి అనేక కార్యక్రమాలు చేపడుతూ పేదలకు అండగా ఉంటూ సైనికులకు కూడా సైనికులకు రక్షణకు కూడా సైనిక బోర్డుకు కూడా కోటి రూపాయలు ఇవ్వటం మనం చూసాం మరి కౌలు రైతులకైతే పర్ హెడ్ వన్ ల్యాక్ ఇచ్చి దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ పెట్టి అధికారంలో లేకుండా కేవలం రాజకీయ పార్టీ వీటితో వాళ్ళు ప్రజలకు సేవ చేయడం అనేది మనం ఎక్కడో కూడా చూడలేదు వాళ్ళు భారతదేశంలో కానీ అది వాళ్ళు భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు దాడులు చేపించి అవహేళనలు చేపించి ఇదంతా కూడా పార్టీ నిర్వీర్యం చేయడానికి దాడులు ఇవన్నీ కూడా కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలని జనసైకులు జన సైనికులు అడ్డుకుంటారు అదేవిధంగా మా సౌత్ ఇండియన్ కాప్ అసోసియేషన్ కూడా పెద్దన్న పాత్ర పోషించి మరి బలహీన వర్గాలు కానీ దళితులు కానీ మైనారిటీలు కానీ అందరూ కూడా అండగా ఉంటాం మేము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డెబ్బై సంవత్సరాలు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలు కేవలం రెండు మూడు శాతం ఉన్నటువంటి సామాజిక వర్గాలే మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తాం అదేవిధంగా హోల్సేల్గా లూటీ చేయడం కూడా జరిగింది ఇవాళ బహుజన రాజ్యం రావాలంటే తొంభై ఐదు పర్సెంట్ వాళ్ళకి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ఫోర్సబుల్ బలమైనటువంటి ఒక నాయకుడు కావాలి చరిష్మా ఉన్న నాయకుడు కావాలి నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండటం అనేది పెద్ద ఎసెట్ అన్నమాట పార్టీకి డెఫినెట్గా దానికి అందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు రేపు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఎవరు పొత్తులు అనే ఇష్యూ రాజకీయ పార్టీల్లో ఆయా సందర్భాలను బట్టి పెట్టుకుంటారు అది కాంగ్రెస్ పార్టీనా బీజేపీనా ఇంకో పార్టీనా అది వేరే ఇష్యూ అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరు ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్లో అవతరించారు దానికి బహుజనులు అందరూ కూడా సహకరిస్తున్నారు ఎస్ ఎస్సీలు ఏంటి దళి దళితులు ఏంటి బీసీలు ఏంటి మైనార్టీ వర్గాలు ఏంటి అందరూ కూడా సహకరిస్తున్నారు ఎందుకంటే గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా నూట నాలుగు సీట్లు బీసీలకు ఇవ్వటం జరిగింది అదేవిధంగా దళిత స్థానాల్లో కూడా జనరల్ స్థానాల్లో కూడా దళితులకు అనేక చోట్ల సీట్లు ఇవ్వటం జరిగింది అంతేకాకుండా మైనార్టీలకు కూడా అనేక చోట్ల ఎంపీలుగా కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాష్ట్ర చరిత్రలో డెబ్బై సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా సామాజిక న్యాయం చేసినటువంటి సందర్భాన్ని మనం చూడలేదు ఫస్ట్ ఆ చిరంజీవి గారు చేశారు కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ ఈక్వేషన్స్ మరి బలంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి బలమైన ఫోర్స్లుగా ఉన్నారు వాళ్ళు ఉండటం వల్ల ఆ రోజు కేవలం పద్దెనిమిది సీట్లతోనే చిరంజీవి గారు సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇంకా ప్రజలు కూడా చైతన్యం కాలేదు సోషల్ మీడియా లేదు ఆ ఉన్న మీడియా ఒక పది ఛానల్స్ రాజశేఖర రెడ్డి గారికి పది ఛానల్స్ దీనికి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటాము ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం వాళ్ళ ప్రజెంట్ మనీ మీడియా మాఫియా ఈ మూడు కూడా రాజ్యం వెళ్తుంది ఏదో మీలాంటి టీవీ న్యూస్ లాంటి నీతికి నిజాయితీగా మారుపేరుగా ఉన్నటువంటి రెండు మూడు ఛానల్స్ తప్పితే ఏదో ఒకటి రెండు పేపర్లు తప్పితే కథమా పేపర్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రులే పది పేపర్లో పది టీవీ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు భజన చేపిస్తూ వాస్తవాలని మరుగున పరిచి బయటకు రాకుండా కేవలం అబద్ధాలను ప్రచారం చేస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో జనసేన ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఎక్కడైతే లోపాలు జరుగుతుందో ఎక్కడైతే దళితుల మీద బలహీన వర్గాల మీద మైనార్టీల మీద కాపులు అంటే అనేక వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి అటు అన్నిటిని కూడా ఎదుర్కొంటుంది ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మీద శిక్ష పడేటట్టుగా కూడా పూర్తి స్థాయిలో పనిచే అనమాట